రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మంగళవారం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డిలు తాడేపల్లిలో భేటీ అయ్యారు. జిల్లా రాజకీయాలు, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వారితో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. అలాగే నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్, ఇటీవల రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆయన సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిలను విభేదించి బయటకు వచ్చి తిరిగి వైసీపీలోకి రావడం తెలిసిందే. ఆ సమయంలో స్రవంతి దంపతులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డిలతో పాటు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అలాగే కార్పొరేషన్ కార్యాలయంలో తామెందుకు రూరల్ ఎమ్మెల్యేను వీడి తిరిగి సొంత గూటికి రావాల్సి వచ్చిందో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం వేమిరెడ్డి ఆదాలతో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్లతో కలిసి మేయర్ దంపతులు తాడేపల్లిలో సీఎం జగన్ను కలిశారు. వారిని సీఎం ఆప్యాయంగా ఆహ్వానించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. రూప్ కుమార్ యాదవ్ కూడా సీఎం ను ప్రత్యేకంగా కలిశారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. ఈ విషయంలో అన్ని తామై మేయర్ దంపతులకు అండగా ఉన్న ఎంపీలిద్దరిని కూడా సీఎం జగన్ అభినందించారు. స్రవంతి దంపతులు తిరిగి పార్టీలో చేరేలా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చక్రం తిప్పిన విషయం తెలిసిందే.